ఎన్టీఆర్కి ఆస్కార్ అవార్డు వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా మంత్రి రోజా జూనియర్ ఎన్టీఆర్కి ఆస్కార్ అవార్డు రావడంతో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు సాధించడం చాలా గొప్ప అని నందమూరి కుటుంబ సభ్యుల పేరుని నిలబెట్టారని అందరూ అనుకుంటున్నారు కానీ ఇది తన సొంతంగా సాధించింది నందమూరి కుటుంబానికి నాకు తెలిసి దీనికి ఏ సంబంధమో లేదు సో జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు ఏ రోజు కూడా దగ్గర చేర్చుకోలేదు తెలుగుదేశం పార్టీ అయితే అవకాశం కోసం వాడుకుంటారు తప్ప మిగతా ఏమీ కాదు అసలు ఈరోజు అవార్డు వచ్చినందుకు అందరూ సంతోషిస్తుంటే బాధపడే వాళ్ళే నందమూరి ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తానికి మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు అయితే అందరినీ గురి చేశాయి అలా మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కృతజ్ఞతలు సో నీ టాలెంట్కి దక్కినటువంటి గౌ గౌరవం ఇదే సో కాబట్టి నువ్వు దానికి సంపూర్ణ అర్హుడివి ఈ పేరు నువ్వు సంపాదించుకునేది రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ప్రపంచమంతా నిన్ను చూసి హ్యాక్స్ ఆఫ్ అంటోంది ఎప్పుడు ఇంత మంచి పేరుని సాధించి ఇంకా నీ తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ తెలియజేశారు రోజా మొత్తానికి రోజా తేడాగా చెప్పినా కాస్త నిజాలే చెప్పినట్టు అనిపిస్తోంది సో నిజంగా ఈరోజు ఆయన ఒక అవార్డుని సాధించారు ఈరోజు ఆయన ఒక స్టాండర్డ్లో ఉన్నారంటే అది తన కష్ట ఫలితమే నందమూరి తారక రామారావు గారు పేరు ఇచ్చారు కానీ ఏ రోజు ప్రేమ మాత్రం ఇవ్వలేదు అది కూడా తెలిసిందే కాబట్టి ఇప్పటికీ ఆయనలో ఏదో ఒక వెలితి మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రోజా ఎన్టీఆర్ దక్కిన గౌరవం కం సంపూర్ణంగా ఆయన పర్సనల్ అంటూ చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ శుభాకాంక్షలు అందించారు